ముగింపు గురించి. నేను ఆలోచించేది ముగింపు గురించి కాదు, అసలు కథ ఏమిటా అని. మీరెవరో మీ కథ ఏమిటో తెలుసుకునే వచ్చాను. ఆహా, మరి చిలకమ్మ గోరింక అనే కన్ఫ్యూషన్ ఎందుకు? కమ్ టు ద పాయింట్. శ్రీనివాస్ మీ బావని తెలుసుకోడా? అతనితో నిజం ఎందుకు చెప్పలేదు? నేను చెప్పే టైంకి అతను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడన్న నిజం తెలిసింది కాబట్టి. ఇప్పుడు నిజం చెప్పి అతను మనసు పాడు చేయడం తప్ప వేరే ప్రయోజనం లేదు కాబట్టి. కానీ అతని మీద మీకు హక్కు ఉంది, అధికారం ఉంది. హక్కు అధికారంతో సాధించుకోవడానికి ఇదేం దస్తావేజుల మీద రాసిన ఆస్తి కాదే. మరొకరికి ఇచ్చిన మనసు, ప్రేమించడం అనేది రెండు మనసుల మధ్య ఆ మనుషులకు కూడా తెలియకుండా జరిగిపోయే కళ్యాణం. ఈ కథకు ముగింపిదే కాదు. వ్యక్తిత్వం అనే కలంలో మానవత్వం అనే సిరా పోసి ముగింపు ఇంకోలా నేను రాస్తాను. ఈ శుభలేఖ మీద నువ్వు రాసినట్టే ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంది. ఇదేమన్నా బొమ్మల పెళ్ళా? బొమ్మలు మార్చడానికి? అయినా నా మీద నిర్ణయం తీసుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ కథకు నేను రాయబోయే ముగింపిదే. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చిన్నప్పుడు చిరిగిపోయిన మీ జీవితాల్ని నా చేతులతోనే ఒకటి చేస్తాను. లలిత గారా, నేను చెల్లని పాత టిక్కెట్ను, గతం అనే ఫ్రేమ్లో నన్ను జ్ఞాపకంగానే ఉండిపోనివ్వండి. ఒకసారి నేను ట్రైన్ మిస్ అయ్యాను, మరొకరు ట్రైన్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు మీరు ట్రైన్ మిస్ అయ్యారు, కానీ ఇప్పుడు ట్రైన్ మిమ్మల్ని మిస్ కాబోతుంది. అలా జరగనివ్వను. మీరు అనుకున్నట్టు నేను జరగనివ్వను. నిండు మనసుతో చేసే పని తప్పకుండా జరుగుతుంది. నిండు మనసుతో కాదు, మనసు చంపుకుని చేస్తున్న పని. కాదు, మమ్మతల్ని కలపడం కోసం చేస్తున్న పని. ఆ త్యాగం నాకు అక్కర్లేదు. ఇది త్యాగం కాదు, పరిష్కారం. నేను నవ్వడం కోసం మీరు ఏడవడమేనా పరిష్కారం? లలిత గారు, ఒకసారి చెప్పాను గుర్తుందా? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో కొట్టారని. కానీ ఇప్పుడు అదృష్టం అనే మాస్టారు తల వంచి తాళి కట్టించుకోమంటే తల వంచక తప్పదుగా. నేనెవ్వరికి తల వంచను. చూస్తాను, 4 నిమిషాల్లో ఈ నిజం అందరికీ చెప్పేస్తాను. 3 నిమిషం మొదటి సెకండ్లో నేను శవంగా మారతాను. అవును, చిన్నప్పుడు మా బావ కోసం ఒకరిని చంపడానికే వెనకాడలేదు. ఇప్పుడు నేను చావడం చాలా సులువు. అదే అదే నేను చెప్పేది. ఆయన కోసం ప్రాణాలు తీయగలిగేంత ధైర్యం, ప్రాణాలు పోగొట్టుకునేంత గొప్పతనం నీది. నా ప్రేమ కంటే నీ ఆరాధన చాలా గొప్పది. నీ ఆరాధన ముందు నా ప్రేమ చాలా చిన్నది. అనవసరంగా ఆవేశపడకు. నౌ ద బాల్ ఇస్ ఇన్ మై కోర్ట్. బాబాయ్ బాబాయ్. ఏంటి బాబాయ్ అందరు ఇక్కడ ఉన్నారు? బట్టలు కొట్లో చెప్పేసి వచ్చాను. మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు? సెలక్షన్ అంతా లలితదే. ఏంటి అందరు అలా ఉన్నారు? లలిత ఎక్కడా? లలితా,